చందమామ నుంచి పొట్టి పిచ్చిక కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఆ రాజుగారికి చాలా అందమైన మహల్ ఉంది దానికి ఒక పెద్ద గోపురం ఆ గోపురంలో ఓ పిచిక గూడు కట్టుకుంది ఈ పిచిక చాలా పెంకి పిచ్చిక అంతేకాక తెగవాగుతుంది అంచేత అందరూ దాన్ని తెగవాగుడు పిచ్చిక అంటారు ఒకరోజు ఈ పిచికకి గోపురం ముందు కానీ కాసు దొరికింది అది మెలిమిలా మెరుస్తున్న నాణ్యం అచ్చంగా బంగారంలాగే ఉంది పిచ్చిక దాన్ని ముక్కుతో పట్టుకుని ముచ్చటగా తెచ్చుకుంది అటు తిప్పి ఇటు తిప్పి ఆహాన బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది పట్టలేని ఆనందంతో పిచ్చిక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది తళతళా మెరిసేటి బంగారు కాసు మెలిమిలా మెరిసేటి మేలైన కాసు దొరికింది దొరికింది బంగారు కాసు దారిలో దొరికింది బంగారు కాసు మిలమిల తళతళ మెరిసేటి కాసు చుట్టుపక్కల ఉన్న పిచ్చికలన్నీ ఈ విని గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతో పాడడం మొదలుపెట్టాయి గోపురానికి దగ్గరగానే రాజుగారి పడగ్గది ఉంది పిచ్చికల గొడవతో రాజుగారికి నిద్రాభంగమైంది వెంటనే పిచ్చిక వద్ద నుంచి తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తర్విచ్చారు మంత్రి ఈ ఆజ్ఞను సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితోటి నాణ్యం తీసుకురమ్మని చెప్పాడు సేవకుడు గోపురం ఎక్కి పిచిక ముక్కు నుంచి నాణ్యాన్ని లాక్కుని సేనాధిపతికి ఇచ్చాడు సేనాధిపతి దాని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు రాజుగారు దాన్ని అటు ఇటు తిప్పి చూసి అబ్బే ఇంతా చేస్తే ఇది రాగి నాణ్యం దీనికైనా పిచిక ఇంత గొడవ చేసింది అని దాన్ని ఒక మూల పారేసి ఇంక పిచ్చుక అల్లరి చేయదనుకుని నిద్రపోవడానికి పాడుకున్నాడు తెగవాగుడు పిచిక గడుసుదే గాని సేవకుడు నాణ్యాన్ని లాక్కున్నప్పుడు పాపం ఏమీ చెయ్యలేకపోయింది మిగిలిన పిచ్చికలన్నీ ఏం ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి పిచిక ఒక్కతే ఉండిపోయింది రాజుగారు మంచి గాడెన్ ఎదురులో ఉన్నారు ఇంతట్లో పిచిక మళ్లీ గెంతుతో పాడడం మొదలుపెట్టింది మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదులిచ్చినాను బదులిచ్చినాను నా బంగారు కాసు ఈ పాట వినగానే ఇదివరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడడం మొదలుపెట్టాయి మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది రాజుగారికి ఎక్కడా లేని కోపం వచ్చింది వెంటనే పిచ్చుకను తన దగ్గరికి తీసుకురావాల్సిందిగా మంత్రికి ఉత్తర్వు చేశాడు మంత్రి సేనాధిపతికి సేనాధిపతి సేవకుడికి ఈ ఉత్తర్వును అందజేశారు సేవకుడు చిత్తం అని వెళ్ళి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకుని సేనాధిపతికి ఇచ్చాడు సేనాధిపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచికను తోటలో పెట్టమని అన్నాడు వంటవాడు పిచిక కాలికి ఒక తాడుగట్టి తీసుకుపోయి తోటమాలికి ఇచ్చాడు తోటమాలి దాన్ని నేలలో పెట్టాడు తోటమాలి అలా వెళ్ళిపోగానే రాజుగారు కుక్క తాను దాగున్న చెట్టుపక్క నుంచి బయటకు వచ్చి పిచికను తవ్వి తీసింది కుక్కను చూసి మొదట పిచిక భయంతో వణికింది కానీ అంతట్లోనే కాస్త ధైర్యం తెచ్చుకుని కుక్క కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అంది అవును ఇప్పుడే అంది కుక్క నా వాళ్ళంతా మట్టితో నిండి ఉంది నా రెక్కలు తడిసిపోయాయి ఈ మట్టిని వదులుచుకుని నా రెక్కలు ఎండబెట్టుకొని అప్పుడు నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చిక సరే వేగం ఆ మట్టి తుడుచుకుని రెక్కలు ఎండబెట్టుకో అని తొందరపెట్టింది కుక్క పిచ్చిక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది ఒళ్ళంతా దులుపుకుని ఇంకో గెంతు వేసి రెక్కలు విదిల్చి ఆరబెట్టుకుంది తర్వాత మరి కొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరింది ఎగిరి ఎగిరి పిచిక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరికే వచ్చింది దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రాభంగం అయింది రాజుగారు చాలా కోపంతో లేచి ఏ కుక్కను కొట్టండి కుక్కను కొట్టండి అన్నారు ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు రాజుగారు కోపంతో మంత్రిని చంపండి మంత్రిని చంపండి అన్నారు అంతటా అరుస్తూ పరిగెత్తుకుని సేనాధిపతి వచ్చాడు సేనాధిపతిని చంపండి సేనాధిపతిని చంపండి అన్నారు రాజుగారు వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు వంటవాణ్ణి చంపండి వంటవాణ్ణి చంపండి అన్నారు రాజుగారు ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు రాజుగారు తోటమాలిని చంపండి అన్నారు ఇదంతా పిచ్చిక ఉమూలు దాక్కుని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు కుక్క మురిగింది మంత్రి అరిచాడు సేనాధిపతి అరిచాడు వంటవాడు అరిచాడు అరిచాడు అందరూ అరిచారు రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో అందరినీ చంపేయండి అన్నారు ఇదంతా చూసి పిచ్చి పాడుతూ ఎగిరిపోయింది వట్టి పిచ్చివాడు మహారాజు పనికి మాలినవాడు మహారాజు బుద్ధి తక్కువవాడు మహారాజు లేడు ఇటువంటి రాజు కాజేసినాడు నా బంగారు కాసు భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు మంత్రిని చంపమని కేకలేశాడు సేనాపతిని చంప చప్పట్లు చరిచాడు వంటవాడిని పట్టి వధచెయ్యమన్నాడు తోటమాలిని చంపి పారెయ్యమన్నాడు వట్టి పిచ్చివాడు మారాజు పనికి మాలినవాడు మహారాజు బుద్ధి తక్కువవాడు మారాజు ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచిక ఇటువంటి బుద్ధి లేని రాజుగారు రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది రాజుగారు నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించారు పిచ్చిక కూడా తన నోటి దురుసుతనం మానుకోవాలని గ్రహించింది అప్పటినుంచి పిచ్చిక సుఖంగా బతికింది రాజుగారు కూడా సుఖంగా బతికారు స్వస్తి